యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కురారం జాల గ్రామాల రైతులు సర్వే నంబర్ 84 నుండి 120లో దాదాపు 200కు పైగా ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారు. కొందరు భూ కబ్జాదారులు రైతులు సాగు చేస్తున్న భూమికి తప్పుడు పత్రాలు సృష్టించిన సంఘటనలు తెలుసుకుని నిజ నిర్ధారణ కోసం రైతుల భూమి సమస్యలపై తెలంగాణ జనపరిషత్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కురారం గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ నిజ నిర్ధారణలో భాగంగా రైతులు తమకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. స్థానిక రైతులకు రాజపేట సంస్థానాధీశులైన రాణి వెంకట జానకమ్మ పట్టదారుగా ఉన్న భూమి దాదాపు 170 ఎకరాలు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో రాణి కుటుంబం రాజపేట చుట్టుపక్కల ఉన్న భూములను రైతులకు అప్పగించారు. 1950 నుండి 1976 వరకు రెవెన్యూ రికార్డుల్లో రైతుల పేరుతో ఉన్న భూమిని స్థానిక టిఆర్ఎస్ నాయకులు టాగూర్, ప్రమోద్ సింగ్ మరియు రామ్రెడ్డిలు రాజపేట రెవెన్యూ అధికారులతో కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి ఆంధ్ర ప్రాంతానికి చెందిన శేషగిరిరావు అనే వేత్తకు కట్టబెట్టారు. సాగుదారులైన రైతులను భయభ్రాంతులకు గురిచేసి నిర్వాసితులను చేశారు. శేషగిరిరావుకు బ్రోకర్గా ఉన్న స్థానిక టిఆర్ఎస్ నాయకులు టాకూర్, ప్రమోద్ సింగ్ మరియు శేషగిరిరావు అల్లుడు రాజులు రైతులపై దౌర్జన్యం చేస్తున్నారు. గొర్రెల కాపరులు గొర్రెల శేషగిరిరావు ఆక్రమించిన భూముల్లోకి మేతకు వెళితే వాటిని చెరబట్టి కోసుకు తిన్న సంఘటనలు కూడా ఉన్నాయి. రైతులపై దౌర్జన్యం చేస్తున్న టిఆర్ఎస్ నాయకులు టాగూర్, ప్రమోద్ సింగ్, రామ్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా శేషగిరిరావుకు తప్పుడు పత్రాలు సృష్టించి ఇచ్చిన రాజపేట రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జనపరిషత్ డిమాండ్ చేస్తుంది. ఇందులో తెలంగాణ జనపరిషత్ రాష్ట్ర కన్వీనర్ వలిగొండ విజయరాజు, ఆలేరు జనగామ ప్రాంతీయ కమిటీ సహాయ కార్యదర్శి తమ్మడి రామచందర్, సామాజిక తెలంగాణ ఉద్యమకారుడు సూదగాని వెంకటేష్, స్థానిక న్యాయవాది పెంటా రమేష్ మరియు కుర్రారం మాజీ సర్పంచ్ చంద్రయ్య, స్థానిక రైతులు రామచంద్రారెడ్డి, ఇతర బాధిత రైతులు పాల్గొన్నారు. రాజాపేట మండలంలోని చల్లూరు, బేగంపేట, కుర్రారం గ్రామాల్లో అక్రమంగా భూములను మొత్తం భూకామందులు మొత్తం కూడా ఏంటంటే భూములను మొత్తం కబ్జా చేస్తూ అక్రమంగా పేద రైతులకు మోసం చేస్తున్నటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. ఇవాళ రాజపేట మండలంలోని బేగంపేట గ్రామంలో సర్వే నెంబర్ 216లోని 500 ఎకరాల భూమిలో మొత్తం 30 ఎకరాల ఉన్నటువంటి భూమిని, సీలింగ్ భూమిని, అట్లాగే మిగతా 20 ఎకరాల సీలింగ్ భూమిని మొత్తం డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ పూర్తిగా అవకతవకలకు పాల్పడినటువంటి విషయం ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. అట్లాగే ఇవాళ కుర్రారం గ్రామంలో ఉన్నటువంటి ఒక 200 పైగా ఎకరాల భూమిని సీమాంధ్రకు చెందినటువంటి శేషగిరిరావు అండ్ ఫ్యామిలీకి సంబంధించి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్లకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులైనటువంటి ప్రమోద్ సింగ్ మరియు రామ్రెడ్డి అనే వ్యక్తులు ఒత్తాసు పలుకుతూ రైతుల దగ్గర నుంచి నయానా బయానా మొత్తం వాళ్ళని బెదిరించో ఏదో చేసి కొంతమంది రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి భూముల్ని శశిరావుకు అమ్మిపించినారు. ఆ అమ్మిపించినటువంటి దాంట్లో అమ్మని రైతులు అధికంగా ఉన్నారు. ఆ అమ్మని రైతుల భూములను కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు చేపించి ఇవాళ మొత్తం భూ కబ్జాలకు పాల్పడ్డారు అన్నటువంటి విషయం ఇవాళ ఫ్యాక్ట్ ఫైండింగ్ ద్వారా, నిజ నిర్ధారణ ద్వారా వెలుగులోకి వచ్చింది. మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, ఇంత విచ్చలవిడిగా ఒక సీమాంధ్ర నేతకు చెందిన సీమాంధ్ర ప్రాంతానికి అయినటువంటి శేషగిరిరావుకు ఇక్కడ రైతుల భూమిని అపనంగా ఇవాళ దళారితనంతో అప్పగించినటువంటి టిఆర్ఎస్ నాయకులైనటువంటి ప్రమోద్ సింగ్ మరియు రామ్రెడ్డిలపై ఇవాళ ఒక ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద పీడీ యాక్ట్ పెట్టాలి. ఎందుకంటే గతంలో వీళ్ళపై అనేక కేసులు ఉన్నాయి. ప్రమోద్ సింగ్ ఇతరులపై రాజపేట మండలంలో పాస్బుక్లు ఎత్తుకపోయి ఇవాళ అక్రమ రిజిస్ట్రేషన్లు చేపించుకున్నటువంటి ఒక పరిస్థితి కూడా గతంలో వెలుగులోకి వచ్చింది. కాబట్టి తక్షణం కలెక్టర్ గారు స్పందిస్తూ ఇవాళ బేగంపేట, చల్లూరు, కుర్రారం గ్రామాల్లో జాల గ్రామాల్లో జరిగేటటువంటి అక్రమాల మీద జానగమ్మ గారి సంబంధించినటువంటి భూమి ఆనాడు సాయుధ పోరాటం సందర్భంలో సంస్థానాలు రద్దు చేసుకునే క్రమంలో పట ఆమెకు సంబంధించినటువంటి భూమిని కురారానికి సంబంధించినటువంటి అనేక ఎస్సీ ఎస్టీ బీసీలు సాగు చేసుకొని బతుకుతా ఉన్నారు. ఈ భూమిలో కొంతమంది గొల్ల కుర్మలు కూడా జీవాల్ని మేపుకొని బతుకుతున్నటువంటి సందర్భం అయితే ఈ వెంకట జానకమ్మకు సంబంధించినటువంటి భూమిలో వీళ్ళు కాసరాపాని నుంచి దాదాపు 76 వరకు వీళ్ళ రికార్డు ఉన్నది. 76 తర్వాత కొంతమంది బ్రోకర్లు రికార్డును తారుమారు చేసి పచ్చనపేట రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆ తర్వాత తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి శేషగిరిరావు అనేటువంటి ఒక పెట్టుబడిదారునికి దాదాపు 170 ఎకరాల భూమిని
కట్టబెట్టడం జరిగింది. అయ్యా, ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతుల భూమిని గుంజి ఆంధ్ర పెట్టుబడిదారులకు భూములు అప్పగించడం అంటే ఇది ఏ రకమైనటువంటి తెలంగాణలో మీరు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రాంతంలో రాజపేట ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి రామ్రెడ్డి ప్రమోద్ సింగ్ ఎవరైతున్నారో వీళ్ళు పూర్తిగా ఆంధ్ర పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతూ కురారానికి జాలకు చెందినటువంటి రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళు మళ్ళీ మీ టీఆర్ఎస్ పార్టీ ముసుగులో కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళు గతంలో మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి కూడా పట్టదారు పాస్బుక్లు ఎత్తుకుపోయినటువంటి చరిత్ర కూడా ఉంది. దాని మీద 420 కింద కేసులు కూడా అయినట్టు కూడా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఈ టీఆర్ఎస్ ముసుగులో పేదలను రైతులను ముంచుతున్నటువంటి వ్యక్తుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఈ ప్రమోద్ సింగ్ ఎవరైతున్నారో గుండాయుధం చేస్తూ భూమి మీదకి వస్తే ఉరికిస్తాం తంతం అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ఏ కల్చర్ అవుతుందో, మిస్టర్ ప్రమోద్ సింగ్ నువ్వు నీ టీఆర్ఎస్ పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజపేటకు చరిత్ర ఉన్నది, జాగీరదారులను జమీందారులని తరిపించిన తరిమి కొట్టినటువంటి చరిత్ర ఉన్నది.